హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాధగా ఉన్నానండి ప్రజెంట్. ఎందుకంటే మా హస్బెండ్కి కొమరంబి మాసిఫాబాద్ డిస్టిక్ నుంచి ట్రాన్స్ఫర్ అనేది వచ్చిందనమాట. సో వేరే డిస్టిక్కి వెళ్ళిపోతున్నాము, 2-3 డేస్లో షిఫ్ట్ అవుతాము. అండ్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది అనేది ఆల్రెడీ కొద్దిమందికి తెలిసే ఉంటుందండి, న్యూస్ పేపర్స్లో టీవీ ఛానల్స్లో వచ్చింది అనమాట. సో ఎక్కడికి ట్రాన్స్ఫర్ వచ్చింది అంటే ఆదిలాబాద్ డిస్టిక్ వచ్చిందండి. ఆసిఫాబాద్ డిస్టిక్ పక్కనే ఉంటుంది, ఒక 2 అవర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. సో 2-3 డేస్లో అయితే షిఫ్ట్ అవబోతున్నాము. అండ్ మా హస్బెండ్ కలెక్టర్గా ఫస్ట్ వర్క్ చేసినటువంటి డిస్టిక్ ఈ కొమరంబి మాసిఫాబాద్ డిస్టిక్ అండి. సో 9th నవంబర్ 2020 నుంచి 31st జనవరి 2023 వరకు, అంటే మోర్ దాన్ 2 ఇయర్స్ అనేది ఇక్కడ వర్క్ అయితే చేశారనమాట కలెక్టర్గా. 2 ఇయర్సే వర్క్ చేశారు కానీ ఆల్మోస్ట్ 20 ఇయర్స్కి సరిపడ మెమరీస్ అటాచ్మెంట్ అనేది మాకు ఈ డిస్టిక్తో ఈ ప్లేస్తో ఉందన్నమాట. సో అందులో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ని అవన్నిటినీ కూడా, ఇంపార్టెంట్ థింగ్స్ అన్నిటినీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ డిస్టిక్కి వచ్చిన తర్వాత ఫస్ట్ అండ్ లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీ వచ్చేసి మాకు ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ అండి. సో ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డ్ 2022లో మా హస్బెండ్కి వచ్చిందనమాట. పోషణ్ అభియాన్ కేటగిరీలో వచ్చిందండి. ఇక్కడ మెటర్నల్ మోర్టాలిటీ డెత్స్ అనేవి 15 నుంచి 3 వరకు తగ్గాయన్నమాట. అంటే ఉమెన్ అండ్ చైల్డ్ డెత్స్ అనేవి 3 వరకు తగ్గించారు. సో పోషణ్ అభియాన్ కేటగిరీలో ఈ అవార్డు అయితే వచ్చిందనమాట. అండ్ అవార్డు తీసుకోవడానికి మేము ఢిల్లీకి వెళ్ళామండి, ఫ్యామిలీ మొత్తం కూడా కలిసి వెళ్ళామన్నమాట. అండ్ అవార్డు తీసుకునేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ని అంత దగ్గరగా చూసాము, చాలా చాలా హ్యాపీగా అనిపించింది. కొద్ది మందికే ఛాన్స్ ఉంటుంది కదండి అలా దగ్గరగా చూడడానికి. సో అందులో నేను ఒక ఆమెని అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఫ్యామిలీ మొత్తానికి ఎప్పటికీ కూడా మెమరబుల్ మూమెంట్గా ఈ అవార్డు అనేది ఉంటుందండి తప్పకుండా మాకు. అండ్ ఈ డిస్టిక్ వచ్చాక ఇంకొక మర్చిపోలేనటువంటి తీపి జ్ఞాపకం ఏంటి అంటే డైరెక్టర్ రాజమౌళి గారిని కూడా కలిసామండి. ఇక్కడే మనకి ఇక్కడ కొమరంభీం బలూన్ థియేటర్ అని ఈ డిస్టిక్లో ఓపెన్ చేశారండి, అందరికీ తెలిసే ఉంటుంది ఆ థియేటర్ గురించి. అండ్ ఆ థియేటర్లో 3RRR మూవీ రిలీజ్ అయినప్పుడు చూడడానికి అని చెప్పి ఆ థియేటర్ని ఇన్వైట్ చేశామన్నమాట రాజమౌళి గారిని. సో ఆయన కూడా వాళ్ళ వైఫ్ రమ్మగారితో కలిసి వచ్చారు. ఆయనతో కూర్చొని మేము అందరం కూడా 3RRR మూవీ అనేది చూసాము. అండ్ చాలాసేపు టైం అనేది కూడా స్పెండ్ చేశామన్నమాట. అండ్ అనుకోకుండా నేను రాజమౌళి గారిని ఇంటర్వ్యూ కూడా చేశానండి. అండ్ నేను ఎప్పుడూ అనుకోలేదండి ఇలా ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తాను అండ్ నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను ఆ వీడియో అని చెప్పి ఎప్పుడైతే అనుకోలేదు. అలా సడన్గా కలిసి వచ్చి చేయాల్సి వచ్చిందనమాట. అండ్ ఇది ఎప్పటికీ మర్చిపోలేనటువంటి మెమరబుల్ థింగ్ నాకు. అండ్ ఆ ఇంటర్వ్యూ చేసిన వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి, తప్పకుండా ఒకసారి చెక్ చేయండి. అండ్ ఎప్పటికీ ఈ జ్ఞాపకాన్ని అయితే మేము ఈ డిస్టిక్తో మర్చిపోలేమండి, చాలా చాలా మెమరబుల్ మాకు. అండ్ ఇప్పట్లో డిస్ట్రిక్ట్స్లో అన్నిట్లో కూడా మనకి కొత్త కలెక్టరేట్స్ అలాగే కలెక్టర్ బంగ్లా అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదండి. మేము ఈ డిస్టిక్కి ఫస్ట్ కలెక్టర్గా వచ్చినప్పుడు కొత్త కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. సో అక్కడ నుంచి ఈ ఇంటిని మొత్తం కూడా దగ్గరుండి ఇంటీరియర్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ మోడల్ కానీ డిజైన్ కానీ అన్ని ప్రతి చిన్న విషయాన్ని కూడా దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ ఈ ఇల్లు అనేది కంప్లీట్ చేశారనమాట. అండ్ 2021 జూలైలో మేమే ఫస్ట్ ఇంట్లోకి గృహప్రవేశం చేశామండి, నేను పాలు పొంగిచ్చాను. అండ్ అలాగే ఆ గృహప్రవేశం రోజునే ఒక తులసి మొక్క కూడా నాటానన్నమాట. అండ్ దగ్గరుండి ఆ తులసి కొట్ట డిజైన్స్ కానీ అండ్ మీరు చూస్తున్న బ్యాక్ సైడ్ పెయింటింగ్ వాల్ పెయింటింగ్ కానీ ఇవన్నీ కూడా దగ్గరుండి నేను సెలెక్ట్ చేసి వేయించుకున్నటువంటి పెయింటింగ్స్ అన్నమాట. అండ్ ఇవి కూడా చాలా మెమరబుల్ అండి. ఎప్పటికీ ఈ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్లో ఫస్ట్ వచ్చినటువంటి కలెక్టర్గా అండ్ ఈ క్యాంప్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేసిన కలెక్టర్గా ఆ బోర్డులో ఎప్పటికీ మా పేరు అనేది ఉండిపోతుంది. సో ఈ ప్లేస్ అనేది, ఇల్లు అనేది మాకు సొంత ఇల్లు కంటే ఎక్కువగా అటాచ్మెంట్ అనేది ఉందండి దీంతో. సో వెళ్ళిపోతున్నప్పుడు కొంచెం బాధగా ఆబ్వియస్గా ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు అదే ఫేజ్లో ఉన్నాను నేనైతే. Thank you.
అండ్ ఇంకొక స్పెషల్ మోస్ట్ ఇంపార్టెంట్ మెమరీ ఏంటి అంటే మాకు ఇక్కడ మా హస్బెండ్ ఈ డిస్ట్రిక్ట్ మీద రాసినటువంటి పాట అనేది రిలీజ్ చేశారండి మొన్ననే అది నేను ఛానల్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ అంటే ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్గా అన్ని ప్లేసెస్ టూరిస్ట్ ప్లేసెస్ అలాగే ట్రైబల్ ఏజెన్సీస్ అవన్నీ కూడా తిరిగినప్పుడు ఈ టూరిస్ట్ ప్లేసెస్ అన్నిటినీ కూడా చూసినప్పుడు ఆయనకి వీటన్నిటి మీద ఒక మంచి సాంగ్ రాయాలి అని అనిపించి ఒక పాట అయితే రాశారనమాట చాలా బ్యూటిఫుల్గా డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా వివరిస్తూ మనకి ఆ డిస్ట్రిక్ట్ చూస్తుంటే ఆ సాంగ్ చూస్తూ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ మొత్తాన్ని కూడా మనం దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ అనేది వస్తుందండి ఇన్ కేస్ ఎవరైనా ఆ సాంగ్ని మిస్ అయితే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి అయితే వాచ్ చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ సాంగ్ అండ్ పిక్చరైజేషన్ అది కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట మానుకోట ప్రసాద్ అనే యాక్టర్ అని కూడా మీకు చెప్పాను సో ఆయనను కూడా కలిసాము అండ్ ఆ సాంగ్లో మేము యాక్టింగ్ కూడా చేసాము అనమాట ఒక సీన్లో అది కూడా ఎప్పటికీ మెమరబుల్ అండి ఎందుకంటే నేను ఇలా యూట్యూబ్ సాంగ్లో ఒక దాంట్లో కనిపిస్తాము యాక్ట్ చేస్తాము అని ఎప్పుడూ అనుకోలేదు అండ్ దట్టు అది కూడా మా హస్బెండ్ రాసినటువంటి సాంగ్లో కనిపించాను నేను సో అది నాకు ఎప్పటికీ మెమరబుల్ అండ్ ఈ సాంగ్ మాకే కాదు అండి ఇక్కడున్న ఈ కొమరంబి మాసిఫాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెమరబుల్ అది సాంగ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోయినా ఎక్కడున్నా కానీ ఎప్పటికీ ఆ పాట అనేది మేము వింటూనే ఉంటాం అందరికీ మేము గుర్తుండిపోతాం అండ్ మాకు కూడా డిస్ట్రిక్ట్ మొత్తం గుర్తు చేస్తూ ఉంటుంది ఆ పాట సో చాలా చాలా మెమరబుల్ అండి ఆ సాంగ్ అయితే మాకు ఈ డిస్ట్రిక్ట్ వచ్చాక ఇంకొకటి అనుకోని విషయం ఇంకోటి ఏంటి అంటే మన యూట్యూబ్ ఛానల్ కూడా ఇక్కడే పెట్టానండి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్లో ఫిబ్రవరి 28 అలా ఛానల్ అనేది ఓపెన్ చేశాను అది ఎందుకో తెలీదు ఇలా కొన్ని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వచ్చు కొన్ని కుకింగ్ రెసిపీస్ ఏమైనా చేయొచ్చు అని చెప్పి యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి ఓపెన్ చేశాను అండ్ ఇప్పటికీ మన ఛానల్కి 12K సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ మానిటైజేషన్ కూడా అయ్యింది ఐఎమ్ సో హ్యాపీ అండి మీ సపోర్ట్ వల్ల ఇదంతా జరిగిందనమాట థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను ఇట్లా సపోర్ట్ చేస్తున్నందుకు వీడియోస్ అన్నీ కూడా చూసి మంచి కామెంట్స్ అలాగే ఎంకరేజ్ చేస్తూ ఇంతవరకు తీసుకొచ్చారు ఈ యూట్యూబ్ ఛానల్ని సో ఇదైతే ఎప్పటికీ మర్చిపోలేను నేను అసలు ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానని ఎప్పుడు అనుకోలేదు అసలు యూట్యూబ్లో ఏముంటాయి వీడియోస్ ఎట్లా పెడతారు అవన్నీ కూడా ఏం ఐడియా లేదండి నాకు ఇక్కడికి వచ్చే వరకు సో ఇక్కడికి వచ్చాక మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్తో ఇలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను అండ్ మన ఛానల్ స్టార్ట్ చేసింది ఈ కొమరంబి మాసిఫాబాద్ డిస్ట్రిక్ట్లోనే అండి సో ఫస్ట్ ఛానల్ ఇక్కడ పెట్టానని నేనైతే ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అండ్ ఈ డిస్ట్రిక్ట్ వచ్చి 1 ఇయర్గా కలెక్టర్గా సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు నేను ఒక పెద్ద కేక్ అనేది తెప్పించి సెలబ్రేట్ చేశాను అనమాట అండ్ అదొక థీమ్ కేక్ ఆఫీస్ థీమ్ కేక్ లాగా తీసుకొని సెలబ్రేట్ చేశాను సో అది ఆ కేక్ థీమ్ అనేది ఫస్ట్ టైం అనమాట నేను చూడడము చాలా బాగా అనిపించింది అది కూడా సెలబ్రేట్ చేసుకున్నాము 1 ఇయర్ ఆఫ్ సర్వీస్ కంప్లీట్ అయినందుకు అండ్ నెక్స్ట్ ఇంకా మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కొన్ని దండారి సెలబ్రేషన్స్ దీవాలి టైంలో ట్రైబల్స్తో చేసినటువంటి డ్యాన్సెస్ ఇవన్నీ కూడా చాలా మెమరబుల్ అండి రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో మనకి గాడ్ ఆఫ్ ఆనర్ అవన్నీ కూడా ఉంటాయి కదా అంటే ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆ సెలబ్రేషన్స్ అన్నిటినీ కూడా నేను దగ్గర నుంచి చూడడం ఫస్ట్ టైం అనమాట అండ్ దట్టు మా హస్బెండ్ గాడ్ ఆఫ్ ఆనర్ అవి తీసుకోవడం నాకు చాలా ప్రౌడ్గా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అప్పుడు చూసినప్పుడు
అండ్ ట్రైబల్ కల్చర్ అది కూడా నేను చాలా చూశానండి ఇక్కడికి వచ్చాకే. అప్పటి వరకు నాకు ఇవేమి తెలియదు అనమాట, ట్రైబల్ ఎలా ఉంటారు, కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చెప్పి. సో నేను అది మీకు దండారి గురించి వీడియో కూడా అప్లోడ్ చేశాను, ట్రైబల్స్ డ్యాన్సెస్ అలాగే గుసాడి డ్యాన్స్ ఇట్లాంటివన్నీ కూడా. అండ్ పద్మశ్రీ కనకరాజు గుసాడి డ్యాన్సర్ని కూడా ఇక్కడికి వచ్చాక కలిశానండి నేను. సో ఆయన్ని కలవడం కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. సో ఇవన్నీ ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా మాకు చాలా చాలా మెమరబుల్ అన్నమాట. ఇంకా ఎన్నెన్నో జ్ఞాపకాలు ఉన్నాయండి, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పి ఇంకొక వీడియోలో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కూడా తప్పకుండా చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.